70 సంవత్సరాలు దాటిన వృద్ధులందరికీ వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనారోగ్య యోజన అమలు చేయాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రపంచ జనాభాలో 7% మంది మాత్రమే 70 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 6 కోట్ల మంది భారతీయులు ప్రయోజనం పొందుతారని అంచనా. ఇండియాలో ప్రజలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనారోగ్యం వచ్చినప్పుడు తమ జేబు నుంచి ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తున్నది. గత కొద్ది దశాబ్దాల్లో ఇండియాలో మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు, ఆస్తమా, కిడ్నీ వ్యాధులు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్లో అవుట్ పేషెంట్ సేవలకు ఆయుష్మాన్ భారత్ వర్తించటం లేదు. 2వ దశ 3వ దశ వ్యాధులకు మాత్రమే 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తున్నది. అంటే మధుమేహము, రక్తపోటు వంటి వాటికి మందుల ఖర్చు కానీ ఇతర ఖర్చులు కానీ ఎవరి జేబులోంచి వారే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా 70 సంవత్సరాలు దాటిన వారికి ఆ విషయంలో కూడా ఇదే పాతదే వర్తిస్తుండవచ్చు. 2వ దశ 3వ దశ అంటే సెకండరీ అండ్ టెర్షియరీ మెడికల్ కేర్ దశల వ్యాధులకు మాత్రమే 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తిస్తున్నది. ఒక వంక ఆయు ప్రమాణం పెరుగుతోంది, మరోవంక చిన్న వయసులోనే ప్రజలు రోగాల పాలవుతున్నారు. అందువల్ల 70 సంవత్సరాలు దాటిన వారికి అనేక అనారోగ్యాలు పీడిస్తూ ఉండవచ్చు. వాటిలో 40 నుంచి 80% వ్యాధులను అవుట్ పేషెంట్లుగానే చికిత్స చేస్తారు. అందువల్ల ఆ ఖర్చు వృద్ధులే భరించాల్సి వస్తున్నది. బీమా సౌకర్యం అంటే ఆర్థిక సౌష్ఠవం ఉన్నవారికి సమస్య లేదు, కానీ లేని వారికి మాత్రం తప్పకుండా నెలవారీ మందుల ఖర్చు పిల్లల మీద ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చిన చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే వృద్ధులు తమ ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సి ఉంటుంది. బీమా సౌకర్యం వర్తించడం ఇప్పుడు లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియా జనాభాలో 60 సంవత్సరాల వయసు దాటిన వారు 8.6% ఉన్నారు. 2050 నాటికి వీరు 19.5% పెరుగుతారని అంచనా. వృద్ధులలో ప్రస్తుతం కేవలం 20% మందికి మాత్రమే ఆరోగ్య బీమా సౌకర్యం ఉన్నది. 70 ఏళ్ళు దాటిన వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కేవలం 3437 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. అయితే ఈ మొత్తం ఏ మూలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న పద్ధతిలో ఆయుష్మాన్ అమలులో ఎన్నో అవకతవకలు, అవినీతి కార్యకలాపాలు ఉన్నట్లు క్యాగ్ గుర్తించింది. ఆయుష్మాన్ సేవలు అందించడానికి గుర్తింపు పొందిన ఎంపానల్డ్ డాక్టర్ల ప్రమాణాలు పాటించట్లేదు. ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల చాలా ప్రైవేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు ఈ పథకం వర్తించే రోగులకు వైద్యం చేయడానికి అంతగా ముందుకు రావడం లేదు. ఒకవేళ వైద్యం చేసిన అరకొరగా చేస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు ధనిక వర్గాలకు చెందిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ అమలు చేయటం వల్ల ఆసుపత్రులపై కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. అంటే ప్రమాణాలు పాటించాలని ఒత్తిడి ఏర్పడవచ్చు. థాయిలాండ్లో ప్రభుత్వం ప్రాథమిక వైద్యం మీద దృష్టి పెట్టి గ్రామీణ మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచింది. ప్రజలు ఆరోగ్యంగా జీవించడం వల్ల ఇతర ఆసుపత్రుల మీద ఒత్తిడి తగ్గిపోయింది. అమెరికాలో ఇన్సూరెన్స్ ఆధారంగా వైద్యం జరగటం వల్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియా అమెరికా మార్గంలో పయనిస్తే భవిష్యత్తులో అనేక సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుంది. ధనిక దేశాలైన అమెరికా జనాభా 30 కోట్లు, ఇండియా జనాభా 140 కోట్లు అన్న విషయాన్ని మర్చిపోరాదు. ప్రభుత్వం ఆరోగ్య బీమా చేస్తున్నామన్న ధీమాతో వైద్య మౌలిక సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేటు రంగం మీద ఆధారపడే ప్రమాదం ఉన్నది.